ప్రజలు రైతులు వాళ్ల లోన్ వాళ్ళు సరిగా కట్టుకుని ఉండేవాళ్ళు. దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది మిగులుండేది. ఇప్పుడు ఏమైందయ్యా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. డాక్రా వాళ్ళు అయితే మరేం లేవు, ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, కట్టించుకోవాలా. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మనం. ఎప్పుడు లేనంతగా ఎన్పీఏలు అయినాయి, అవి సున్నా వడ్డీ ఎగిరిపోయింది. అసలు ఇవ్వలే, సున్నా వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి, నేను కడతాననేది అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటే అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు, పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకుని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్లకు వస్తున్నది కూడా పోయి దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడదెబ్బ చంపదెబ్బ అంటారు, రెండు దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరు అవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మనం వదిలితే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, ఓహో దీన్ని ఇట్లా తీరుద్దాం అంటాం. అది ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకుని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్లకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్లకు, వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి, ఈరోజు హామీలు సూపర్ సిక్స్ అనే అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చా, ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏందినే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి, అసలు నిరుద్యోగులు ఎవరు? ఏ బేసిస్ మీద చూస్తావు? నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు? 3,000 అందరికీ ఇస్తావా? జనరల్ గా సహజంగా ఏమనుకుంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుంది అంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా, ప్రతి మహిళకు నెలకు 1,500, అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే, 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మేలు కనీసం 1,000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే, ఎంతో ఇస్తారులేని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే, మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంట, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలుసు, దీనివల్ల ఇదవుతుంది అనుకో, ఇంకా ఆ తర్వాత పెట్టిన ఓడపోసుకుంటూ వస్తే 1,000,000 మందికి పైగా ఉంటే వాళ్ళు ఓడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్ పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలుసు. ఆఖరుకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు, అది కూడా ఎలక్ట్రికల్కు 3-4 నెలల ముందంటే 1,62,000 మందినేమో ఫైనలైజ్ చేశారు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతు మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. 1,62,000 కోట్లు దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని ఓడబోసారో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 1,000 నుంచి 2,000 కంటే ఏమనుకుంటారు ఎవరైనా, ఏదో 10th క్లాస్కి 1,000 ఓటో 1,500 2,000 అనుకుంటారు. ఎక్కడ కండిషన్స్ అప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా, మోసం చేసే ప్రైవేట్ వ్యాపారి ఎట్లయితే సన్న వాడిన కనీసం సన్న లెటర్స్ తో చదవలేనంత లెటర్స్ తో కింద పెట్టింటాడు, భూతద్దం పెట్టుకుని చూసేదైతే చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది, వెతుకుంటే దొరుకుతుంది కండిషన్స్ అప్లై అనే దాంట్లో. ఈయనకు అది కూడా ఉండదు, అసలు అర్హులకనే మాట కూడా అనడు, ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు, మొత్తం కొట్టు దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది, మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికైనా రాసుకోమంటాడు, నమ్ముతారు మోసపోతారు, ఇప్పుడు నమ్ముతారు మోసపోతారని ఆయన అనుకుంటాడు. 14-19 మధ్య నేను యూత్ కు సంబంధించే నేను చెప్పాను, యూత్ కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది, ఆఖరికి నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు 4 నెలల ముందు 1,62,000 దానికి కూడా వాళ్ళ నో యువర్ పెయింట్ అని కేవైసీ ఏదో పెట్టేసి అది కూడా ఏం తెలుసుకుండా ముగించుకునింది. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు,
యు ఆర్ నాట్ ఆన్సరబుల్ రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్ నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నిన్ను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికలు ముందుకు వచ్చేసేది ఆ పుట్లో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 2017లోనూ ఎప్పుడు అనౌన్స్ చేశారు, మేము వస్తే 2000 చేస్తాం. కొన్ని నీకు లేదా ఆలోచన, అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నాడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలు పెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు, నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంతవరకు 39 లక్షలే ఉన్నాయి, ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు 45 లక్షలు 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లవుతాయి, అంతమంది ఎలిజిబిలిటీ ఎట్టు వాళ్ళు ఎట్లొస్తారు? లేదు, ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్లకు సాచురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇచ్చి ఇస్తే, ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1 కోటి మందికి 10 మందికో 1 కోటి మంది 50 లక్షల మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇట్లా ఇచ్చేసి ఇదిగో నేను ఇచ్చాను. అది కూడా ఎప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయే టైంకు, సో దట్ నేను అన్ని చేశానని చెప్పడానికి. ఇంత ఓపెన్ గా బ్లాటెంట్ గా బరి తెగించి కంటిన్యూస్ గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు